క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు యేసు నామమున మీకు శుభములు. సామాన్య కాలం 18వ వారం శుక్రవారం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 24 నుండి 28వ వచనం వరకు. తన ప్రాణమును కాపాడుకుని చూచువాడు దానిని కోల్పోవును. ఎవరైతే తనను అనుసరించాలని చూస్తున్నారో వారు తన యొక్క శిలువను ఎత్తుకుని వెంబడించాలి అనేటువంటి విషయాన్ని ప్రభు ఇక్కడ చెబుతున్నారు. సామాన్యంగా ఒక వ్యక్తి ఏదైనా సరే సాధించాలనుకున్నప్పుడు, లేకపోతే ఒక వ్యక్తిపై నమ్మకం ఉన్నప్పుడు, ఆ నమ్మకం పూర్తి స్థాయిలో ఎలాంటి పని చేయటానికైనా కూడా వెనకాడకుండా ముందుకు వెళ్లే విధంగా ఆ నమ్మకం ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇది ప్రభు చాలా స్పష్టంగాను చెప్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభువే దేవుడు. క్రీస్తు ప్రభు యొక్క మాటను బాటను నమ్మినటువంటి వ్యక్తి, క్రీస్తు ప్రభు యొక్క సిద్ధాంతాన్ని గనక నమ్మినట్లయితే, దానికోసం ఎంతైనా చేయటానికి సాహసం చేసినట్లయితే, ఒకసారి ఈ యొక్క నైపథ్యంలో ప్రాణం పోయినా సరే నేను చేస్తాననేటువంటి దృఢ సంకల్పంతో ఉన్న వ్యక్తికి ఇంకా దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తి పూర్తి స్థాయిలో తన యొక్క సామర్థ్యాన్ని శక్తిని కూడా హెచ్చిస్తూ ఉంటాడు. అందువలన ఆ తెగింపుకి ఎక్కువగాను లక్ష్యాలను సాధించేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది అన్నమాట. అందుకే ప్రభు అన్నాడు, ప్రాణాన్ని పోగొట్టుకోవటానికి కూడా వెనకాడినటువంటి వ్యక్తి దానిని దక్కించుకుంటాడంటే ఈ విధంగా ఆ తెగింపులో చాలా వరకు జయాన్ని చూసుకుంటాడు అన్నమాట. ఇది ప్రభు ఈరోజు మనందరూ కూడా చెప్తూ ఉన్నారు. దేవుని నమ్ముకుని యేసుని నమ్ముకుని వెంబడించే వారికి, చివరికి ఆయన కోసం ప్రాణం కూడా అర్పించడానికి సిద్ధపడిన వాడికి తప్పకుండా విజయం కలుగుతుంటుందని ప్రభు మరొకసారి మనకు గుర్తు చేస్తున్నారు.